Hello friends, ఈరోజు మనం మామిడికాయలండివి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా దీని ఇందులో కుమ్ముడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇది వచ్చి 1 కేజీ మామిడికాయలు ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను కత్తిలో కట్ చేయడం లేదండి ఈ మాదిరే కత్తిపట్టి తీసుకుంటా మీ వల్ల అయ్యిందంటే కత్తిలో కట్ చేసుకున్నట్టుంటే కత్తిలోనే కట్ చేసుకోవచ్చు ఫస్ట్ నీళ్ళలో వాష్ చేసి తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నానండి మీ దగ్గర రోల్ ఉంటే రోల్ లో వేసుకోవచ్చు లేదంటే మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు నేను రోల్ లోనే కుమ్ముకోతానండి ఇప్పుడు సంవత్సరం రోజులు నిలవ ఉంటుందండి పచ్చడి చూడండి చిన్న 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 ముక్కలుగా మీరు కత్తితో అయితే మీరు కత్తితో కూడా కోసుకోవచ్చు మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్లోనూ కట్ చేసుకోవచ్చు ఇదే మాదిరే చిన్న 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 బిట్లుగా కట్ చేస్తానండి చూడండి ఇలా సన్నగా ముక్కలుగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి రేటు నేను రోట్లో వేసి దంచుతాను కాబట్టి కానీ ఇదే మాదిరి ఉండిందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టేసుకున్నాను కదా మీరు కావాల్సిన ఐటమ్స్ వచ్చి చూడండి ఒక కప్పు మిరప్పొడి రెండు టేబుల్ స్పూన్ పసుపు ఇంగువ ఇదేమో మెంతులు పిండి అండి మెంతులు వేగించి పొడి చేసుకున్నాను ఒక కప్పు ఉప్పు ఇది హాఫ్ కప్పే అండి ఇది ఒక కప్పు మిరపడి అంటే హాఫ్ కప్పు మిరపడి సరిపోతుంది 1 కేజీ ముక్కలే ఇవి ఇదేమో ఆవాలండి ఆవాలు మట్టుకు పచ్చి ఆవాలు పొడి చేసుకోవాలి మెంతులు మట్టుకు ఏగించి పిండి చేసుకోవాలి ఇవేమో పచ్చివే పిండి చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకోవాలి మెంతులు మెంతులు హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు 2 టేబుల్ స్పూన్ ఏమో పసుపు 1 కప్పు మిరప్పొడి మెంతుపిండి 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఏమో ఇంగువ ఇప్పుడు ఎలా కలపాలన్నది చూపిస్తానండి ముక్కలంతా ఇందులో పోసేస్తాను ఇందులో కలపలేము కదా కాబట్టి ఇందులో ఇది కుమ్మడి ఊరగాయ అంటే చాలా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ పసుపు ఉప్పు ఆవపిండి ఊరగాయకి ఈ ఆవపిండే టేస్ట్ అండి ఇంగువ మెంతులు ఏగించి పౌడర్ చేసుకున్నాను పచ్చి మెంతులు మట్టుకు వేసుకోకూడదు ఇదేమో కారం ఇది పచ్చి కారం అండి ఏం ధనియాలు గినియాలు ఏది చేయలేదు కుట్టి మిరపకాయలు మట్టుకు మిషన్లో ఇచ్చి కొట్టించాను ఇప్పుడు ఇది మాదిరి కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే పెట్టేస్తానండి అంటే మగ్గుతుంది తర్వాత రోట్ వేసి ఎలా కుమ్ముకోవాలో చూస్తాము మొత్తం ఇలా కలిపి పెట్టుకున్నామంటే మళ్ళీ కుమ్మి బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో వేసుకొనిచ్చు 1 ఇయర్ నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే చేసి పెట్టుకున్నామంటే చాలా మనకు కావాలన్నప్పుడు కొద్దిగా తీసి మనకి ఎంత అవసరం అవుతుందో అంత తీసుకొని దాన్ని ఏమో పోగబెట్టి వాడుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇలాగే ఒక 5 నుంచి 10 నిమిషాలు పెట్టానంటే మగ్గుతుంది తర్వాత ఏమో రోట్లో వేసి దంచేది ఎలాదని చూపిస్తాను చూడండి ఇలా రోట్లో వేసి మనం ముక్కలు కొట్టుకున్నాం కదా ముక్కలనేమో ఉప్పు కారం వేసి కలుపుకుందాము ఇలా కుమ్ముకోవాలి మొత్తం పచ్చడిని తీసుకొచ్చేసాను కదా ఇప్పుడు 1 కప్పు ఆయిల్ అండి ఈ మంచి నూనె నువ్వుల నూనె నూనె పోసి కలిపి పెట్టుకున్నారంటే మీకు నిలవ ఉంటుంది
వాడవదండి. చూడండి కాయకుండ పచ్చ నూనె అండి ఇది. అలాగే నువ్వుల నూనె వేసినారంటే చాలా బాగుంటుంది. మరి కలిపి బాగా మనకు కావాలన్నప్పుడు మనకి ఎంత సెలవు ఉంటుందో అంత తీసుకొని మళ్ళీ పోపు పెట్టుకొని వాడుకోవచ్చు. ఇది ఇలాగే గ్లాస్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో వేసేసుకున్నారంటే తప్పకుండా మీకు సంవత్సరం రోజులు నిల్వ ఉంటుందండి. నిల్వ కుమ్మడి పచ్చడి ఇది చాలా చాలా బాగుంటుంది. మనకి సీజన్లోనే చేసి పెట్టుకోవాలి కాబట్టి ఈ సీజన్లోనే ఇవన్నీ చేసి పెట్టుకున్నామంటే మనకి 1 ఇయర్కి నిల్వ ఉంటాయి. చూడండి ఇలా గ్లాస్ బాటిల్లో వేసి నిల్వ చేసి పెట్టేస్తాను నేను. మరి గ్లాస్ బాటిల్లోనే వేసుకోండి, పచ్చళ్ళంతా ప్లాస్టిక్లో వేయద్దండి. చూసారా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.